అందరికీ నమస్కారం. శ్రీధర్రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం 276 పాడలపేట స్థలాలలో 243వ శైవక్షేత్రం మరియు కావేరి నది దక్షిణ ఒడ్డున గల 128 శివక్షేత్రాలలో 125వ స్థానంలో ఉన్న వేదారణ్యం పట్టణంలో గల శ్రీ వేదారణ్యేశ్వర స్వామి ఆలయాన్ని చూస్తాము. ఈ వేదారణ్యేశ్వర స్వామి ఆలయము తమిళనాడు రాష్ట్రంలోని తిరువారూరు పట్టణానికి సుమారు 63 కిలోమీటర్ల దూరంలోను మరియు నాగపట్టణానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలోనూ కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని వేదారణ్యేశ్వరుడు, తిరుమరైనాథరు అని, పార్వతీమాతను వేదనాయకి అని పిలుస్తున్నారు. ఐదు అంతస్తుల రాజగోపురము, రెండు విశాల ప్రాకారాలను కలిగిన ఈ ఆలయము తూర్పు ముఖముగా కలదు. ఈ ఆలయ పవిత్ర కోనేరును వేద తీర్థము మరియు మణికర్ణికా తీర్థమంటారు. ఈ ఆలయ స్థల వృక్షము వన్య వృక్షము. తిరు జ్ఞాన సంబంధర నాయనారు, అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది. తమిళనాడులోని సుందరి పీఠముగా పిలువబడే 64 శక్తి పీఠాలలో ఈ ఆలయము కూడా ఒకటి. మహాశివుని యొక్క సప్త విడంగ స్థలాలలో ఈ ఆలయము కూడా ఒకటి. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము చోళుల కాలంలో పునర్నిర్మించబడి అభివృద్ధి పరచబడినది. ఈ ఆలయ ప్రధాన దేవత అయిన వేదారణ్యేశ్వరుడి పేరు మీద ఈ పట్టణానికి వేదారణ్యం అనే పేరు వచ్చింది. ప్రాచీన కాలములో ఈ ప్రాంతాన్ని తిరుమరైకాడు అని పిలిచేవారు. దీనికి వేదాలు ఆవిర్భవించిన ప్రాంతమున అర్థము. తిరు జ్ఞాన సంబంధర నాయనారు మరియు అప్పర్ నాయనార్లు కూడా ఈ ఆలయాన్ని తమ శ్లోకాలలో తిరుమరైకాడు అని పిలిచారు. ఇక్కడ ఆవిర్భవించిన వేదాలు మహాశివుణ్ణి ఆరాధించేవి. కలియుగం ప్రారంభమైనప్పుడు ఈ వేదాలు వృక్షరూపంలోకి మారి శివుడిని పూజించాయి. అందుకే ఈ ప్రాంతాన్ని
వేదారణ్యమని పిలుస్తున్నారు. రావణాసురుని సంహరించిన రాముడు బ్రహ్మహత్యా దోషము నుంచి ముక్తి పొందడానికి సందర్శించిన అనేక శివాలయాలలో ఈ ఆలయము కూడా ఒకటి. ఈ వేదారణ్యం పట్టణానికి అత్యంత సమీపంలోని రామర్ పాదం అనే ప్రాంతములో రాముని యొక్క పాదముద్రలు కలవు. తిరువిలయ్యాదల్ పురాణము యొక్క స్వరకర్త అయిన పరంజ్యోతి అడిగల యొక్క జన్మస్థలము. అగస్త్యర మహర్షి, గౌతమ మహర్షి, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, బ్రహ్మదేవుడు మరియు మహాచక్రవర్తులైన మనువు, మాంధాతుడు, దశరథుడు, రాముడు, పాండవులు, మహాబలి చక్రవర్తి ఈ ఆలయంలోని మహాశివుణ్ణి పూజించినట్లు పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది. ఈ ఆలయ స్థల పురాణం గురించి శివపురాణములో పేర్కొనబడి ఉన్నది. మహావిష్ణువు తన వ్యక్తిగత పూజ కోసము దేవతల శిల్పి విశ్వకర్మచే తయారు చేయించుకున్న మరకత లింగాన్ని లోక కళ్యాణం కోసము దేవతల రాజు ఇంద్రుడు అడగగా ఇచ్చివేశాడు. ఇంద్రుడు ఆ శివలింగానికి ప్రతిరోజు పూజలు చేస్తూ పవిత్రంగా తన పూజా మందిరంలో దాచుకున్నాడు. ఒకసారి వాలాసురుడు అనే రాక్షసుడు దేవలోకంపై దాడి చేసి ఇంద్రుణ్ణి ఓడించి తరిమివేశాడు. ఇంద్రుడు రాక్షసుణ్ణి ఓడించడానికి భూలోకంలో పరాక్రమశాలి అయిన ముచుకుంద చోళ చక్రవర్తి యొక్క సహాయాన్ని కోరాడు. ఇంద్రుడు ముచుకుంద చోళుని యొక్క సహాయంతో వాలాసుర రాక్షసుణ్ణి ఓడించాడు. రాక్షసుణ్ణి ఓడించడంలో సహాయపడిన ముచుకుంద చోళుణ్ణి ఏమి కావాలో కోరుకోమని ఇంద్రుడు అడిగాడు. ముచుకుంద చోళుడు వెంటనే విష్ణుమూర్తి ఇంద్రుడికిచ్చిన మరకతలింగాన్ని తనకు ప్రసాదించమని కోరాడు. ఏమి చేయాలో పాలుపోని ఇంద్రుడు విశ్వకర్మ సహాయంతో అప్పటికప్పుడు మరో 6 మరకతలింగాలను అదేలాగా తయారు చేయించి ముచుకుంద చోళుడు ముందు ఉంచి వాటిలో అసలైంది తీసుకోమన్నాడు. మహాశివుని యొక్క పరమభక్తుడైన ముచుకుంద చోళుడు అసలైన శివలింగాన్ని తీసుకున్నాడు. దీనితో ఇంద్రుడు మిగిలిన 6 శివలింగాలను కూడా రాజుకిచ్చివేశాడు. ముచుకుంద చోళుడు ఆ 7 మరకతలింగాలను చోళరాజ్యములో తిరువారూరు పట్టణానికి చుట్టుపక్కల 7 శివాలయాలలో ఉంచాడు. ఆ శివాలయాలను సప్త విధంగ స్థలాలంటారు. ఆ 7 శివాలయాలు వరుసగా తిరువారూరులోని త్యాగరాజస్వామి ఆలయములో గల వీధి విడంగర్,
తిరునల్లారిలోని దర్బారణ్యేశ్వర ఆలయములో గల నాగవిడంగర్, నాగపట్టణములోని కాయారోహణ స్వామి ఆలయములో గల సుందర విడంగర్, తిరుకరయ్యూర్లోని శ్రీ కన్నయ్యనాథుల ఆలయములో గల ఆది విడంగర్, తిరుక్కువలయలోని బ్రహ్మపురీశ్వర ఆలయములో గల అవని విడంగర్, తిరువైమూరులోని వైమూర్నాథర్ ఆలయములో గల నీలా విడంగర్, మరియు ఈ వేదారణ్యములోని వేదారణ్యేశ్వర స్వామి ఆలయములో గల భువని విడంగర్. ఈ ఆలయ పవిత్ర తీర్థమైన మణికర్ణికా తీర్థములో స్నానం చేస్తే పవిత్ర గంగ, యమున, నర్మద, కావేరి నదుల్లో స్నానం చేసినంత ఫలితం లభిస్తుందని గ్రంథాల్లో పేర్కొనబడి ఉన్నది. తమిళనాడు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి ఈ వేదారణ్యం పట్టణానికి రైలు, బస్సు సౌకర్యాలు కలవు. ఈ ఆలయము ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచబడి అత్యంత ప్రాచీనమైన, ప్రసిద్ధి చెందిన వేదారణ్యం పట్టణములోని శ్రీ వేదారణ్యేశ్వర స్వామి ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ